ఆంధ్ర రాష్ట్రంపై కుట్రను సంఘటితంగా ఎదుర్కొందాం. నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలతో రాష్ట్రంపై కొందరు పాల్పడుతున్న కుట్రను సంఘటితంగా ఎదుర్కొందామని మంత్రి అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం 4వ విడత నవనిర్మాణ దీక్ష కార్యక్రమం పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరులో ప్రజల సమక్షంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని, రాష్ట్రాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చిన బీజేపీ కూడా మోసం చేసిందని, అలాగే ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వీరు చేస్తున్న అన్యాయం గురించి నవనిర్మాణ దీక్షలో ప్రజలకు మంత్రి తెలియజేస్తూ, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న తనకున్న అపార అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి ప్రజాసంక్షేమ కృషి చేస్తున్నారని మంత్రి కొనియాడారు. శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన వైస్ చైర్పర్సన్ గారికి, జాఫర్ గారు, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరు. అశాస్త్రీయ విభజన వల్ల రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము, సమాయత్తంగా ఉంటాము. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలు వాడి ప్రధాని హామీలు కొనసాగిస్తాము. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అను పెరుగని శ్రమజీవులం మనము, ప్రతి సంక్షోభాన్ని. ఈరోజు 4వ విడత నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర విభజన అయిన తర్వాత మనం సంతోషంగా జరుపుకునేటువంటి కార్యక్రమం కాదు. ఆనాడు మన మనోభావాలకు వ్యతిరేకంగా అప్పటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేస్తే, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీకు న్యాయం చేస్తానని అన్యాయం చేస్తే, ఈరోజు మనకు జరిగినటువంటి అన్యాయం పైన మనకు జరిగినటువంటి నష్టాన్ని మనం పూడ్చుకునే దానిపైన మన భవిష్యత్ తరాల ప్రజలకు, భావి తరాల యువతకు ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం ఎలా పాలు పంచుకోవాలా, ఎలా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలా అనే కార్యక్రమం పైన ఈరోజు ఈ దీక్ష ద్వారా అన్ని గ్రామాల్లో అన్ని వార్డులలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఒక సంకల్పంతో మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేసుకొని ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి మనకు ముందుకు వెళ్దామనేటువంటి కార్యక్రమంలో భాగమే ఈరోజు ఈ నవ నిర్మాణ దీక్ష. ఈ దీక్ష సందర్భంగా ఆనాడు మనకు జరిగినటువంటి నష్టాలు కానీ, ఈ 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో మొదలైన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కసారి మరణం చేసుకోవడం, రాబోయే కాలంలో మనకు ఏ రకంగా ఆ కార్యక్రమాలతో మనం ముందుకు వెళ్ళాలనే దానిపైన మనం ఆలోచించుకోవడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆనాడు విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా చట్టపరంగా మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే రావాలనో, అవి ఏవైతే ఇస్తానని చెప్పి మోసం చేశారో దానిపైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు వ్యవహార శైలి ఏ రకంగా ఉందో వాటిని కూడా ఈ యొక్క సభల ద్వారా చర్చించుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అందరికీ తెలుసు, రాష్ట్రం సమైక్యంగా ఉండేటప్పుడు ఈ కార్యక్రమాలు కూడా చాలా వరకు జరిగాయి. ఆనాడు ఇప్పుడే పెన్షన్ల గురించి మాట్లాడారు. ఆనాడు పెన్షన్లు సమైక్యంగా రాష్ట్రం ఉండేటప్పుడు ఆస్తులన్నీ కూడా మనకు తెలంగాణలో హైదరాబాద్లో ఉండేటప్పుడు ఆనాడు 200 రూపాయలు పెన్షన్ వచ్చేది.
రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆస్తులన్నీ వాళ్ళకి అప్పచెప్పి అప్పులతో మనం బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఐదింతలు చేసి 1,000 రూపాయలు 20 పెన్షన్లు ఇస్తా ఉన్నాం, 500 15 వందలు ఇస్తా ఉన్నాం. గతంలో పెన్షన్లు ఎవరికి చేరుతాయో ఎప్పుడు చేరుతాయో ఎట్లా చేరుతాయో తెలియనటువంటి పరిస్థితి. గతంలో ఒకసారి చూస్తే బతుకున్న వాళ్ళకి కాదు దయ్యాలకు కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి గతంలో. ఆ సందర్భం నుంచి ఈరోజు మనం బయటకు వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులకు జీతాలు ఒక రోజు 2 రోజులు లేట్ అవుతాయేమో కానీ 1వ తేదీ పొత్తుల పుడితే మరి ఎవరైతే లబ్ధిదారు ఇంటికి నేరుగా అధికారులు పోయి అక్కడనే ఫింగర్ ప్రింట్స్ మీ దగ్గరని తీసుకొని నేరుగా డబ్బు పారదర్శకంగా మీకు అందించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒకసారి మీకు గుర్తు చేస్తాను. పలంనేర్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు గంటవర్లో జరిగిన 4వ నవ నిర్మాణ దీక్ష కార్యక్రమానికి హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా లబ్దిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులు, పెన్షన్లు, మస్తా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, యూనిఫామ్లను తదితరాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పెట్టి దేశంలోని మహిళ ఆర్థికంగా నిలబడాలని చంద్రన్న పాలన చూడు నిజాయితీకి మారు పేరు వేరే పాలన. తర్వాత బాబీ జాన్ వాడు దామోదరం, 2వ వాడు కార్యక్రమం కాదు కానీ యొక్క పండుగ వాతావరణం చూసి ప్రజలు రెండు మాటలు మాట్లాడడం ఇష్టపడ్డాను. కారణం ఏమంటే గత 4 సంవత్సరాల క్రితం మనమందరూ రోడ్డు మీద వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమంలో